అన్ని వివరాలు సరిగానే రాసిపోయాడు రాఘవయ్య. ఈ ఇల్లు మీ ఇద్దరికి ఇచ్చారు సగం. ఊరి వెలుపులో ఉన్న ఆ 2 ఎకరాల పొలం మీ చెల్లెలి పేర రాశ. ఏం చేసుకోవాలి పాత కొంపని? ఇంకేం చేస్తాం? అమ్ముకోవడం తప్ప. అమ్మితే 10,000 దాకా వస్తుంది. ఏంటది 10,000 వచ్చుద్దా? ఎబ్బే 8,000 మించి చేయది కొంప. ఏ ఎందుకురా 10,000? మీరా నరగ పాత కొంపని? కొంప పాతే అయినా కావలసినంత ఖాళీ స్థలం ఉంది. మీరు మాట్లాడలేండి అసలు. నా ఆవిడ మాటే నా మాట బాబు. మా అన్నయ్య మాటే నా మాట. సరే పోయింది. ఏమో ఏదో మాట అనండి. ఇట్లా మాట చెల్లెలు ఎవరు తీసుకెళ్తారు? తీసుకెళ్లాలా? తప్పదా? అదేమిటి బాబు, ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడ ఉంటుంది? ఈ ఇంటికి 10,000, మా ఆడపడుచు 2 ఎకరాల పొలానికి 15,000. అంతేనండి, పైసా తగ్గించాం. అట్లాగే ఆ పొలం ఈ ఇల్లు నాకే ఇయ్యండి. ఏమయ్యా దాసులు, వాళ్ళు చెప్పారుగా. రాఘవయ్య ఆస్తి 25,000 ఏడ్చినట్టే ఉంది. 25,000లో 3 వాటాలు. ఈ కర్మకాండకైన 5,000 ఖర్చు ఎవడిస్తాడు? ఇద్దరు కొడుకులు పెట్టుకోవాలి. ఇక మాగే మిగిలిచి వస్తుంది. నాన్న కర్మకాండకైన ఖర్చులు నా వాటాల నుంచి తీసుకోండి. రాఘవయ్య నువ్వు అన్నది నిజమేనయ్యా. మగపిల్లలు ఆస్తి పంచుకోవడానికే గాని ఆడుకోవటానికి కాదు. ఆడపిల్లలేనయ్యా. ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఆడపిల్లను ఎవరు తీసుకెళ్తారు? ఆ ఆడపిల్ల 10,000 మాకివ్వండి, మా దగ్గరే ఉంటుంది. అదేమిటి, ఆ 10,000 మాకివ్వండి, మా దగ్గరే ఉంటుంది. సరే సరే, ఈ తగాదాలు ఎందుకు గాని, చెరువు 5,000 తీసుకోండి. మీ ఇంట్లో 6 నెలలు, మీ ఇంట్లో 6 నెలలు ఉంటుంది. బాగా చెప్పారు. ఇవి అమ్మాయిలు అడిగినప్పుడు ఆడపిల్ల డబ్బులు ఇచ్చేయాలి. మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. దాసులు కాగితాలు జాగ్రత్త చేసుకోండి ఆయన. సరే ఇదిగో బాబులు, నీకు చెప్పే ఉపయోగం ఉందలే. చూడండమ్మా, నీ ఇల్లు కాగితాలు కరామత్తులు కరెక్ట్ గా రాపించుకుని డబ్బు తీసుకొని వస్తా. కంప ఖాళీ చేసే ఏర్పాట్లు ఉండండి. ఏం నాగరత్నం గారు, ఏం బసయ్య గారు, అమ్మాయి నచ్చినట్లేనా? ఆపండి తలపటం. మనుషుల్ని చూస్తే ఏం తెలుస్తుంది పూజారి గారు, మేడి పండు కూడా ముద్దుగానే ఉంటుంది, కాకి కోకిల అన్నీ ఒక్కలాగే ఉంటాయి. అయ్యయ్యో, అమ్మాయి మేడి పండు కాదమ్మా, మంచి మామిడి పండు. కాకి కాదమ్మా, కోకిల. అవునవును, అన్ని కోకిల్లే. ఏదైనా పాట పాడమంటారా? ఆపండి తలపటం. వద్దులేమ్మా, ఏ త్యాగరాజు కృతి ఎత్తుకుంటే? త్యాగరాజు కృతి కాదులేండి, మంచి సినిమా పాట ఎత్తుకుంటాను. పాట ఎత్తుకోవద్దు, మూటెత్తుకోవద్దు, కానీ కట్నం ఎలాగో గంగలో గడిపాయో లాంఛనాల విషయం మాట్లాడండి. లాంఛనాలా? మాకు మా వాడొక్కడే, లాంఛనాలు ఏవి ఎక్కువ లేవులే. 7,000 నా పట్టు చీరలకి, 5,000 ఆయన పట్టు దోతలకి, 2 వెండి కంచాలు, 4 వెండి గ్లాసులు అంతే. అలా చూస్తారే, కలవపండి. అంతేనా? మరి మా లాంఛనాలు వినండి. మా అమ్మకి నేను ఒక్కతే కూతుంది, నాకు తమ్ముడు. నా పట్టు చీరలు 10,000, మా అమ్మ సాదా చీరలకు 5,000, మా తమ్ముడు 4 సూట్లకి 4,000. మాకు మంచాలు కంచాలు వద్దండి. ఇక పోతే మీ ఇంటికి కొరగా వస్తున్నాను కదండి, బోస్ మెడతో వస్తే మీకే బోల్డ్ అవమానం. అందుకని 2 పచ్చల హారాలు, 3 ముచ్చాల దండలు, 6 చంద్రహారాలు, 4 రవల గాజులు, ఒకే ఒక పగడాలు రండిస్తే చాలు. అయ్యో, ఆడపిల్లకు లాంఛనాలు ఏమిటి? అయ్యో, మగపిల్లాడికి లాంఛనాలు ఎందుకు? ఎందుకా, 100,000 ఖర్చు చేసి రాత్రి మగళ్ళు కష్టపడి వాడిని 5 ఏళ్లు పెంచినందుకు, 6 లక్షలు పోసి వాడిని చదివించినందుకు. అబ్బో, పెంచినందుకు చదివించినందుకా? మరి మా అమ్మ నన్ను కష్టపడి 18 ఏళ్లు పెంచలేదు, ఫీజులు కట్టి పుస్తకాలు కొని నన్ను చదివించలేదు, మరి అవన్నీ ఖర్చులు కదా? అవ్వా, ఆడపిల్ల పెంపకానికి కూడా ఖర్చా? అయ్యో, మగపిల్లాడి పెంపకానికి కూడా ఖర్చా? లాగు చొక్కా పాలిస్తే వాడే పెరుగుతాడు. ఆహా ఆహా, ఏంటి ఇదేం వింత కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలుసు. ఏమిటది? ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ లంగాలకు, ఓణీలకు, చీరలకు, గాజులకు, కుంకుమలకు, కాటుకలకు, రిబ్బన్లకు, నగలకు, వాళ్ళ చదువులకు ఎంత ఖర్చు అవుతుందో, మీలాంటి వాళ్ళు పీడించే కట్నాలకు ఎంత ఖర్చు అవుతుంది. కట్నం మే కట్టుకోవడానికి కాదు, తాడి కట్టుకుని నువ్వు వస్తే నువ్వు బతికినంత కాలం మా కొంపలో మేపడానికి. ఊరికే మేపుతారా? కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కొంపలో ఉన్న ముసలి ముతక గొడ్డు చాకరి చేయించుకోరు మాతోటి. అంటే కట్నం ఇచ్చేవాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళరా? కాదు, తీసుకునే వాళ్ళది గడ్డి తినే బుద్ధి. చాలు చాలు, మీకు మీ సంబంధాలు కొద్దాం. ఏమండి ఏమండి?
आवेश अबद्धं लेदु దేశంలో ఉన్న పెళ్లి గాని ఆడపిల్లలు అడగాలనుకున్న ప్రశ్నలే సార్ అడిగిందమ్మా సార్ సార్ చదవేస్తే ఉనవదిపోయిందట ఈ సంబంధానికి నేను ఒప్పుకోను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ సంబంధం తప్ప వేరే సంబంధం చేసుకుంటా నువ్వు చేసుకుంటావరా నీకు ఆ పిల్ల మీద పిచ్చి పెరిగింది కానీ ఆ పిల్ల ఒప్పుకోవద్దు ఎందుకు చేసుకోను మీరే వద్దని లేచిపోతున్నారు చూడమ్మా పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక రెండు హృదయాల అనుబంధం ఇలా పోటాటలకు రావమ్మా ధర్మ తాను మునిగింది గంగ అన్నట్టు తాంబూలమైనా ఇస్తారా ఆ శుభగడియల కోసమే కదమ్మా अंदर एस्टी बाबू सुधाकर् अखय पे की नवे पेद तमूल बाबू सामा जाग्रत का सर्द कड़ते मे आवड़ तिड़ी मुझे नी संग चूस वे सर मग महाराज मुरिपोवा राघवय मर अला मोदी बिंकाल पोवा आखर आखर की आड़पिनेटो वील पोटलाट चूस्त आड़पिने बाधपड़के चले बतिरा
నరకంలో వదిలేసి ఆయన హాయిగా వెళ్ళిపోయారు. అమ్మా, వాడు పసివాడే, ప్రతిదానికి నువ్వు కొడితే వాడు ఏమైపోతాడే? నాకు వాడి మీద కసేమిటే? అదే ఉన్నానా? కన్న తీపే అనుకోవే, కానీ నువ్వు వాడిని అర్థం చేసుకోవాలి. వెళ్ళి వాడి కన్నం పెట్టు. సుధా, కోపం వచ్చిందరా? పరీక్ష పోయిందన్న కోపంతో? పర్లేదే, అమ్మాయి కదా కొట్టింది. ఆ సర్లేరా, ట్యూషన్ చదివే కదా, మరి పరీక్ష ఎందుకు పోయింది? చదవలేదక్క, అసలు పరీక్ష రాయలా. అదేమిట్రా? తర్వాత చెప్తాను. లేవే, ఆకలిస్తుంది, అన్నం పెట్టక్క.